విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం తెలుగుదేశం యువనేత మరియు టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యదర్శి శ్రీ గొంపకృష్ణ శృంగవరపుకోట తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గొంపకృష్ణ విద్యా సంకల్పం అనే కార్యక్రమం పోస్టర్ మరియు బ్రోచర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు మరియు శృంగవరపుకోట నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీమతి కోల లలిత కుమారి మరియు నియోజకవర్గ పరిధిలో గల 5 మండలాల అధ్యక్షులు మరియు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువనేత శ్రీ గొంపకృష్ణ మాట్లాడుతూ శృంగవరపుకోట నియోజకవర్గం పరిధిలో ఎస్కోట ఎల్కోట కొత్త వలస జామి మరియు వేపాడలో గల నియోజకవర్గ కేంద్రంలో ముందుగా ఒక ప్రవేశ పరీక్షను 100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించడం జరుగుతుంది. అనంతరం అత్యధిక మార్కులు సాధించిన 975 మందిని విజేతలుగా ప్రకటించడం జరుగుతుందని అన్నారు. మహిళలకు 33% రిజర్వేషన్ ఉంటుంది. అభ్యర్థి రిజర్వేషన్ ప్రక్రియలు ఎంపిక చేసుకున్న పరీక్ష ఆధారంగా ప్రశ్న పత్రం ఇవ్వబడుతుంది. శృంగవరపుకోట నియోజకవర్గంలో అన్ని విభాగాలు కలిపి 175 మంది విజేతలుగా ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శృంగవరపుకోట నియోజకవర్గంలో ఉన్న రాష్ట్ర స్థాయి టీడీపీ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ఉన్న టీడీపీ నాయకులు 5 మండలాల మండల పార్టీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు మరియు వివిధ హోదాల్లో గల మాజీ జెడ్పీటీసీలు మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు పాల్గొన్నారు. ఈ పరీక్షలో మీరందరూ పాల్గొనండి. మీ మిత్రులందరికీ మీ స్నేహితులందరికీ ఈ ఎగ్జామ్ గురించి చెప్పండి. చెప్పి వాళ్ళందరినీ ఈ ఎగ్జామ్లో పాల్గొనేటట్టు చేసే బాధ్యత మీదే. ఎందుకంటే ఇది రాజకీయ కోణంలో చేపట్టే కార్యక్రమం కాదు, విద్యార్థి భవిష్యత్తు దృష్ట్యా యువత భవిష్యత్తు దృష్ట్యా చేపట్టే కార్యక్రమం ఇది.